हाय हेलो नमस्ते दिव्य भारती आ कालंलो सिनी इंडस्ट्रीलो ट्रेंडिंग हीरोइन अति पिन्न वयसुलोनी असाधारण गुर्तिंपु पोंदी स्टार हीरोइन अनिपिंचुकुंदी सरिग्गा मूडु दशाब्दालक्रितम जरिगिन आमे मरणं नेटिकी मिस्टरीनी अंत स्टार हीरोइन अनुमानस्पदंगा मृति चेंदी एळ्ळु गडिचिनप्पटिकी मुंबई पोलीसुलु मात्रं ई केसुलो एलांटि आधारालु संपादिंचलेकपोयारु ఎందుకు దివ్య భారతి మృతి కేసు ఓ అంతచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది ఆమె నటనకు దూరమే మూడు దశాబ్దాలు పూర్తి కావస్తున్నా ఇంకా ఆమె జ్ఞాపకాలు పదిలంగానే మిగిలిపోయాయి ఆ జ్ఞాపకాలన్నిటినీ మరోసారి నెమరవేసుకుందాం అది 1993 ఏప్రిల్ 5 మరో 60 నిమిషాలు గడిస్తే తేదీ మారుతుందనగా ముంబైని ఒక్కసారిగా సునామీ లాంటి వార్త ముంచెత్తింది టీనేజ్ సంచలనం అందాల నటి దివ్య భారతి ఆత్మహత్య చేసుకుందన్న వార్త ప్రతి ఒక్కరిని కలవరానికి గురిచేసింది 19 ఏళ్ల వయసు మోయలేనంత స్టార్డమ్ అసాధారణమైన భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఎవరో కావాలని ఆమెను హతమార్చారంటూ కొందరు అనుమానాలను లేవనెత్తారు సక్సెస్ కిక్ను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందేమో అంటూ కొందరు నిట్టూర్చారు ఆ రోజు దివ్య భారతిని చూసిన వాళ్ళంతా చాలా హుషారుగా ఉందని చెప్పారు చెన్నైలో షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రానికి ముంబై చేరుకుంది తన సంపాదనతో కన్న వాళ్ళకి ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనుకుని షూటింగ్ నుండి మధ్యలోనే తిరిగి వచ్చేసింది సోదరుడితో కలిసి ఆ ఫ్లాట్ను సందర్శించింది కొనుగోలు వ్యవహారాల్లో ఆ రోజంతా తలమునకలే ఉండటంతో మరుసటి రోజు హైదరాబాద్లో షూటింగ్ వాయిదా వేసుకుంది నిర్మాతలకు ఫోన్ చేసి తాను అలసిపోయానని ఒక రోజు విశ్రాంతి తీసుకుని వస్తానని చెప్పింది దివ్యభారతి భర్త ప్రముఖ నిర్మాత షాజిద్ నదియాడ్వాలతో కలిసి ఆందేరు ప్రాంతంలోని తులసి అపార్ట్మెంట్లో నివసించేది ఆ రోజు రాత్రి 10 గంటలకు తులసి అపార్ట్మెంట్కు చేరుకుంది అప్పటికి పని మనిషి అమృత మాత్రమే ఇంట్లో ఉంది చిన్ననాటి నుంచి దివ్యభారతిని ఆలనాపాలన అమృతయే చూసుకుంది దివ్యభారతి బెడ్రూమ్లోకి చేరి కాసేపు నడుం వాల్చగానే ప్రముఖ డిజైనర్ నేతల్లుల్లా నుంచి ఫోన్ వచ్చింది తన భర్త శ్యామ్ లుల్లాతో కలిసి తులసి అపార్ట్మెంట్కు వస్తున్నానని చెప్పింది ఆ ఫోన్ పెట్టేయగానే మద్యం బాటిల్ సిద్ధం చేసింది దివ్యభారతి ముగ్గురు కలిసి ఆమె బెడ్రూమ్లోనే మద్యం తాగారు కాసేపటి తర్వాత లేచి అటు ఇటు నడుచుకుంటూ మాట్లాడుతుంది దివ్యభారతి అలా మాట్లాడుతూనే బాల్కనీ వైపు నడుచుకుంటూ వెళ్ళింది బాల్కనీలో ఉన్న కిటికీకి తలుపులు లేవు ఆ సమయంలోనే ఒక్కసారిగా ఆ కిటికీల నుంచి ముందుకు తూలింది 5 అంతస్తుల నుండి కిందకి పడిపోయింది ఆ భారీ శబ్దానికి అపార్ట్మెంట్లోనే మిగతా వాళ్ళంతా బయటికి వచ్చి చూశారు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి రక్తపు మడుగులో కొట్టిమిట్టాడుతున్న దివ్యభారతిని ఆసుపత్రులకు తరలించారు కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివ్యభారతి ప్రాణాలు కోల్పోయింది ఇప్పటి వరకు దివ్యభారతి మరణం గురించి పోలీస్ రికార్డులో ఉన్న వివరాలు ఇవి ఈ ఘోరంపై చివరి క్షణంలో పక్కనే ఉన్న నేత శ్యామ్ లుల్లాలు ఏ రోజు నోరు మెదపలేదు ఆమె భర్త షాజిద్ కూడా మౌనాన్నే ఆశ్రయించాడు దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేక వంట మనిషి అమృత నెల రోజులకే గుండి ఆగి చనిపోయింది దీంతో ఇది హత్య ఆత్మహత్య లేదంటే ప్రమాదవశాత్తు జరిగిన మరణమా అనే అంశాలు మిస్టరీగానే మారాయి కానీ ఈ మరణం వెనుక దావుద్ ఇబ్రహీంకు చెందిన డి గ్యాంగ్ ప్రమేయం ఉందని పుకార్లు అప్పట్లో హల్చల్ చేశాయి దివ్యభారతి భర్త షాజిత్ నదియాడ్వాల ఉద్దేశపూర్వకంగానే భార్యను హత్య చేయించాడనే ప్రచారం కూడా జరిగింది ముంబై పేలుళ్ల కేసు నుంచి బయటపడేందుకు ఇలా చేశాడని కొంతమంది నిర్ధారించారు ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ ముంబై పోలీసులు మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారు దీంతో 1998లో దివ్యభారతి మృతి కేసు విచారణ ముగిసింది దివ్యభారతి మరణానికి కారణం ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పకుండానే పోలీసులు కేసు ఫైల్ మూసేశారు ఇందుకీ ఆమెది హత్య ఆత్మహత్య ప్రమాదమా నిజంగా దివ్యభారతి మాత్రమే చెప్పగలదు కానీ ఆమె ఎలాగూ మన మధ్య లేదు కనుక ఈ వాస్తవం ఎప్పటికీ బయటపడదు ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియచేయండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి